కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నన్నూరు వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్లను 10,000 మంది మహిళా లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీ, ఇళ్లు కేటాయింపు, సేల్ అగ్రిమెంట్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వీరపాండియన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, కేఎంసీ కమిషనర్ డికే బాలాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు కంటున్న కలలను సీఎం నిజం చేశారని, టిడ్కోలో వారికి కేటాయించిన ఇళ్లను చూసుకుంటూ వారి మొహాల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని, పంపిణీ కార్యక్రమం తొలుత జనవరి చివరి తేదీ 27కు పొడిగిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. టిడ్కో గృహాల్లో మినీ బస్టాండ్, పార్క్, సోలార్, పాఠశాలలు తదితర వసతులు కల్పించాలని కేఎంసీ కమిషనర్ ను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యేలు కాటసాని, హఫీజ్ ఖాన్, సుధాకర్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్రలో పేదల కష్టాలు చూసి ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలు కట్టించడం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలు తీసుకువచ్చి పేదల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం పనిచేస్తున్నారన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అర్బన్ తహసీల్దార్ తిరుపతి సాయి, మండల అధికారులు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. చాలా మంది మహిళలు వాళ్ళకి ఇచ్చిన ఫ్లాట్ నెంబర్ని, వాళ్ళకి ఇచ్చిన ఫ్లాట్ని వెళ్ళి చూసుకుంటూ ఉంటున్నారు. చాలా మంది లోపల వెళ్తున్నారు, చాలా మంది బయటకు వస్తున్నారు. వాళ్ళ ముఖం మాత్రం చూస్తే ఎంత సంతోషంగా ఉందంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసినా కూడా అలాగే ఉంది. ఎన్నో రోజులు కథ ఇది, ఆ కథ ఈరోజు నెరవేరుతుందంటే ఆ సంతోషాన్ని మనం మాటల్లో చెప్పలేము. అది పేదవాళ్ళకి సొంత ఇంటి కలలు నెరవేర్చడం అనేది వాళ్ళ జీవితంలో చాలా ముఖ్యమైనది, కీలకమైనది. అలాంటి రోజు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక మంచి ఆలోచనతో, గొప్ప ఆలోచనతో ఈ ఇల్లు పట్టాలు పంపిణీ చేయడం, ఇల్లు నిర్మాణించడం, ఈ టిడ్కో ఇళ్ళు కూడా సంబంధించిన లబ్ధిదారులందరికీ కూడా అందించడం అనేది ఆయన తీసుకున్న నిర్ణయం. ఈ 10,000 ఇల్లు కట్టడానికి మళ్ళీ దీనికి సంబంధించిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ, మళ్ళీ హాస్పిటల్ కానీ, మళ్ళీ రోడ్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ, స్ట్రీట్ లైట్ కానీ, సో ఈ రకంగా అన్ని సదుపాయాలు ఇవ్వడానికి కూడా ఆల్రెడీ ఆదేశాలు జరిగింది. కొన్ని ప్రతి ఒక్క ఊర్లో దానికి సంబంధంగా ఇంకా ఒక ఊరిని కట్టిస్తున్నాము, ఒక ఊరిని నిర్మాణిస్తున్నాము. అంటే ఇది కూడా ఒక సపరేట్ మున్సిపాలిటీ లాగా ఆయా అవకాశం ఉంటుంది. అంత పెద్ద ఎత్తున ఈ ఏరియాని ఏర్పాటు చేయడం జరిగింది. బస్టాండ్ కట్టించడం కానీ కావాల్సిన బస్సు వసతులు కూడా ఏర్పాటు చేయమని చెప్పారు. ఖచ్చితంగా ఇక్కడ మనకు ఒక చిన్న బస్టాండ్ కూడా, మినీ బస్టాండ్ కూడా మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాము. ప్లే గ్రౌండ్ కావాలన్నా, అంగన్వాడీ సెంటర్, హాస్పిటల్, స్కూల్ అన్నీ కూడా, ఇంకా సోలార్ పవర్ ఇవ్వడానికి, సోలార్ పార్క్ ఏమేమి కావాలో మీరు చేయించండి. పూర్తిగా ప్రభుత్వం తరపు నుంచి, జిల్లా యంత్రాంగం తరపు నుంచి, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి పూర్తిగా మేము సపోర్ట్ చేస్తాము. సో దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను.